ఒక సాంగ్లో ఒక మూవీ చూపించవచ్చు. ఒక సాంగ్ని మూవీ కంటే గొప్పగా వాల్యూ వచ్చేంత చేయొచ్చు అని ఏడేండ్లకు ముందరే ఒక నువ్వో రాయి నేను శిల్పి అనేది, ఇది యూట్యూబ్ సాంగ్ కాదు, యూట్యూబ్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన సాంగ్.
జడలేని లేవు మనిషి, నువ్వు జడలేని లేవు. ఏం కావాలో నీకు, ఎటువైపో నీ పరుగు, వెయ్యేలా నీ బతుకు, ఎందుకు ఈవెత నీకు. నువ్వెదనవు ఇంకోటి దిగితే చూడలేదే, ఎప్పుడు ఏదో వేదన కొని తెచ్చుకుంటా. అమ్మగిసిన బొమ్మను నేను, నాన్న కరల రూపము నేను. అమ్మగిసిన బొమ్మను నేను, నాన్న కరల రూపము నేను. అమ్మ చెక్కిన శిల్పము నేను, నాన్న మదిన మిదిలే భావన నేను. చెప్పిన కరేసిన తొలి ప్రకటన జీవితంలో ఇంకా ఇంకా ముందుకెళ్లాలనే ఆరాటం వెనక్కి తిని చూడలేదు. కనీసం అన్నం తినే టైం కూడా లేదని అన్నీ తన కింది వాళ్ళకి అప్పచెప్పాడు. ఆఖరికి అమ్మ నాన్నను కూడా. నీ పని ఒత్తిడిలో నీకే గుర్తులేని వాళ్ళు, నీ దగ్గర పనిచేసే వాళ్ళకు మాత్రం ఎట్లుంటారు? మధ్యలో వాడు మర్చిపోయాడు, మోసం చేశాడు. కొడుకు అభివృద్ధి, ప్రేమ, పంపే డబ్బు ఏది ఊరిదాకా చేరనే లేదు. మనలో చాలా మందికి ఇట్లనే చేస్తున్నాం. మన కాడ బాగా పైసలుంటే మహా అంటే మన ఇల్లు ఇంకొకరితో కట్టించగలం, కానీ ఇల్లాల మెడలో తాలిబొట్టు మనమే కట్టాలి. అట్లనే మనం ఎంత బిజీ ఉన్నా, మన కింద ఎంతమంది ఉద్యోగులు ఉన్నా, మన చేతులతో మనమే చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయి. అందులో ముఖ్యమైనవి, మట్టి ముద్దలా ఉన్న మనల్ని వాళ్ళ కష్టంతో మనుషులుగా తీర్చిదిద్దిన మన అమ్మా నాన్న మట్టిలో కలవకముందే వాళ్లకు తిరిగి ప్రేమను పంచడం, వాళ్ళ రుణం తీర్చడం. మళ్ళా రుణం అంటే పోయాక తలగొరివి పెడితే చాలు కదా అనుకునేది, ఉన్నప్పుడే వాళ్ళ మనసు తెలుసుకుని మసలడం. ఇది మనం తప్ప ఇంకెవ్వరూ చేయలేదు. ఎందుకంటే ఇప్పటి తరం లాగా తినిపించే పని లేకుండా స్పూన్లు, కడిగే పని లేకుండా డైపర్లు వాడిన అన్ని ఇష్టంగా వాళ్ళ చేతులారా సేవలు చేసిన మనం కూడా ఎంత ఎదిగినా ఎన్ని సాధించినా మదర్స్ డే, ఫాదర్స్ డే రోజు మాటల్లో కాకుండా మన ప్రేమను చేతల్లో చదువుతాం.
నమస్కారం. అలంనేరు ప్రజలందరికీ నా పాదాభివందనం. ఈ బీవీఎం శివశంకర్, నల్లగొట్లపల్లి శివశంకర్గా ఇక్కడ పుట్టి పెరిగి ఈరోజు బీవీఎం శివశంకర్ బ్రహ్మ విష్ణు మహేశ్వర క్రియేషన్స్ కర్త కర్మ క్రియ బీవీఎం క్రియేషన్స్ అనేది ఇక్కడే ఒక 30 ఆవులు మేపుకుంటా ఇదే గుడియాత్తం రోడ్లో ఆఫీస్ చేసి ఇదే పలమనేరులో ఈ సాంగ్స్ అన్నీ మేము తీసినాం. ఆ రోజు యూట్యూబ్ అంటే పెద్దగా తెలియని రోజులు 7 ఏళ్ళకు ముందర, యూట్యూబ్ అంటే పెద్దగా ఆసక్తి లేని రోజులు ఆ రోజులు. ఆ టైంలో ఒక సాంగ్లో ఒక మూవీ చూపించవచ్చు, ఒక సాంగ్ని మూవీ కంటే గొప్పగా వాల్యూ వచ్చేంత చేయొచ్చు అని 7 ఏళ్ళకు ముందరే ఒక నువ్వో రాయి నేను శిల్పి అనేది, ఇది యూట్యూబ్ సాంగ్ కాదు, యూట్యూబ్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన సాంగ్. మీరందరూ పలమనేరులో ఉండే ప్రతి ఒక్కరూ సగౌరవంగా ఈరోజు ఫీల్ అవుతారు, సగౌరవంగా ఈరోజు మీరందరూ సంతోషంగా ఫీల్ అవుతారు. ఎందుకంటే అరే ఈ సాంగ్ చేసిన అతను ఈయననా, నువ్వో రాయి నేను శిల్పి సాంగ్ మేమందరూ చూసినామే. నన్ను ఇంటర్వ్యూ చేసే HMTV వాళ్ళు కానీ, ఆల్ ఛానల్స్ వాళ్ళు కానీ, ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ, ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉండే పెద్దలందరూ కూడా అరే ఈ సాంగ్కి మేము ఫ్యాన్స్ని, ఈ సాంగ్ వచ్చేసి నువ్వా చేసిండేది, అసలు రాజకీయాల్లోకి వస్తున్నావు నువ్వు, ఇంత గొప్ప వ్యక్తి బాబ్బా అని వాళ్ళు పొగడుతూ ఉంటే నాకు చాలా సంతోషం వేసింది. ఈరోజు సమాజంలో గత 10 సంవత్సరాల నుండి 24 గంటలు కష్టపడి ఇదే పలమనేరు నియోజకవర్గంలో ఒక మానవ విలువలను గుర్తు చేస్తూ, బంధ బాంధవ్యాలను గుర్తు చేస్తూ గొప్ప గొప్ప సాంగ్స్, సామాజికంగా కులాలు మతాలు మధ్యలో ఉండే ఒక తారతమ్యాలని నువ్వరాని నేను శిల్పి ద్వారా చూపిస్తూ వాళ్ళ ఘోషని భగవంతుడి దగ్గర యుద్ధం చేసినటువంటిగా చూపించిన సాంగ్ ఈరోజు నువ్వో రాయి నేను శిల్పి సాంగ్. ఈరోజు ఆ సాంగ్లో నేను
మన పూర్వకంగా యాక్ట్ చేయడం కానీ, ఆ సాంగ్లో లీనమైపోవడం కానీ, ఆ సాంగ్లో జీవించడం కానీ, అన్ని సాంగ్లలో ఈరోజు మీ అందరి ముందర ఈ జన్మకి ఇది సాల్దాన్ని నేను అడుగుతూ ఉన్నాను. ఇంతకు మించి ఇంకేం కావాలి ఈ జన్మకి? కానీ సాంగ్లు తీసినప్పటి నుండి ఈ ఇదే కాన్స్టిట్యున్సీలో అప్పుడు 30-35 ఆవులు మేపుకుంటూ ఆ సిరికల్చరు మనము రేషము ఒక 10 ఎకరాల దగ్గర రేషం పంట చూసుకుంటూ కష్టాలు పడి ఈ వీడియోలు తీసుకుంటూ ఏదో తెలియని బాధ, ఏదో తెలియని ఆవేశం, ఏదో తెలియని ఒక ఏదో కావాలి నాకు, ఏదో తెలీదు. ఈ సాంగ్స్ తీసినా నాకు అర్థమవుతా ఉండలేదు, ఏదో కావాలా, ఇంకా ఏదో కావాలా, ఇంకా ఏదో కావాలా. ఈరోజు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఏదేదైతే ఈ కాన్స్టిట్యున్సీలో ప్రాబ్లాలను చూసినామో, కష్టాలను చూసినామో, నష్టాలను చూసినామో, అవుట్లన్నింటిని ఏదైతే ఆవులు మేపోయినప్పుడు 60,000 రూపాయలు లంచం లేకపోతే ట్రాన్స్ఫార్మ్ రోజులు చూసినాం, ఒక గవర్నమెంట్ పని చేసుకోవాలంటే చెప్పులు అరిగిపోయేట్లుగా తిరిగిన రోజులు చూసినాను, ఒక రైతు ఎంత కష్టపడతాడో ఆ రోజు ఇంకా ఈ రోజు చూసినాం. ఈరోజు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, అరే ఇన్ని సాంగ్స్ మన పలం నేరులోనే పుట్టినవా? ఈ సాంగ్స్ అన్నీ మన పలం నేరులో పుట్టినవే, మన గుడియాత్తం రోడ్లో పుట్టినవి, ఈ అవశేషం కొండ దగ్గర తీసినవి. అదేవిధంగా నువ్వరాయన అనే శిల్పిలో సముద్రం లాగా కనబడుస్తుంది మన మామడుగు చెరువు. ఇదే పలమనేరులో షూటింగ్ చేసినాము కలియుగ కర్ణ సాంగ్ కానీ, అన్నీ పలమనేరులో చేసిన సాంగ్సే. అన్నీ మీరు ఇప్పుడు చూసిన సాంగులన్నీ ఇదే పలమనేరు నియోజకవర్గంలో 10 సంవత్సరాల నుండి ఈ సాంగ్స్ అన్ని ఇక్కడ కష్టపడి చేసినాం. ఇవి సాంగ్స్ కాదు, ఇవి సాంగ్స్ కాదు, ఇది ఇది జీవిత సత్యాలు. కళ్ళమ్మడి నీళ్ళ పెట్టుకొని ఏడిసిన వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు మీరందరూ ఈ వీడియో చూస్తూ ఉంటే అందరూ ఎంతోమంది రోమాలు నిక్కబొడుచుకుంటూ ఏడుచుకుంటూ ఎంతో ఒక దీనిగా మీరందరూ ఫీల్ అయ్యి ఒక్కసారి కాదు ఒక్కొక్క సాంగ్ని 100 సార్లు చూసి లీనమైపోయినారు. ఇంకా ఈ జీవితానికి నేను రాజకీయాలకు వచ్చి దుడ్డు దండుకోవాలని ఏమన్నా ఉంటుందా? రాజకీయాలకు వచ్చి ఏదైనా దుడ్డు గురించి నేను రావాలని ఉంటుందా? ఇంత గొప్ప సాంగ్స్ని తీసిన వ్యక్తికి హృదయం ఎంత 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 ఉంటుంది? తప్పకుండా ఈ కాన్స్టిట్యున్సీని భారతదేశంలో ఒక గొప్ప కాన్స్టిట్యున్సీగా చూడాలనేది నా కళ. నా జీవితంలో అన్నీ చూసినాను, ఆవులు మేపడం నుండి ఆ వీడియో చెప్పినంత వరకు చాలా వరకు చూసినాను నేను నా జీవితంలో. బిజినెస్లు చూసినాను, ఆవులు మేపడం చూసినాను, ప్రతి ఒక్కటి చూసుకొని వచ్చినాను. మన పలమనేరు ప్రజలందరికీ శిరసు వంచి మీ బిడ్డ ఈ బీవీఎం శివశంకర్ ఇన్ని 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 సాంగులతోటి మిమ్మల్ని అందరినీ మెప్పించినాడు. ఈ రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం, యావత్ ప్రపంచంలోని తెలుగు జాతిని మొత్తం మెప్పించినాడు చరణ్ అన్న ఆశీర్వాదంతో. మా సురేష్, సూర్య కానీ అందరు టీం మొత్తం, అందరూ ప్రతి ఒక్కరు, బాలకృష్ణ ప్రతి ఒక్కరు, పేరు పోరణ అనిలు ప్రతి ఒక్కరు, వినయ్ ప్రతి ఒక్కరు, విజయ్ ప్రతి ఒక్కరు, ప్రతి ఒక్కరు వీళ్ళు వాళ్ళని కాదు, ప్రతి ఒక్క మనిషి ఎక్కడెక్కడో నుండి ఎక్కడెక్కడ నుండి నువ్వు వచ్చి ఆ కాలం ఇంకా ఈ కాలం వరకు పలమనేరులో ఇంత అద్భుతమైన లొకేషన్స్ ఎక్కడా లేవని చెప్పినారు. తప్పకుండా ఈ పలమనేరు 2 రాష్ట్రాలకి మధ్యలో ఉంది, ఎంతోమంది షూటింగులకు వచ్చి పోవడం తప్పకుండా జరుగుతుంది. ఇది ఒక షూటింగులకు ఒక హబ్ లాగా మారుతుంది. ఇటుపోతే కర్ణాటక, ఇటుపోతే ఆంధ్రప్రదేశ్, ఇటుపోతే మన తమిళనాడు, 3 రాష్ట్రాలకి మధ్యలో ఉండే అద్భుతమైన ఆంధ్ర రాష్ట్రానికి ఒక గుండెకాయ మా పలమనేరు నియోజకవర్గం. ఒక బెంగళూరుని తలదన్నేంత గొప్ప వాతావరణం కలిగిన మా పలమనేరు నియోజకవర్గం, ఇటువైపు తమిళనాడు కంటే ఇంకా గొప్పగా ఉండే ఒక పలమనేరు నియోజకవర్గం, చెన్నైకి బెంగళూరుకి మిడిల్లో ఉండే మా నియోజకవర్గం, ఈ పలమనేరులో ఈరోజు నీళ్లు లేకుండా ఉంటే కడుపు కాలిపోయింది. ఈరోజు డ్రైనేజీ లేకపోతే మా అమ్మోళ్ళకంతా నా కడుపు కాలిపోయింది. నీళ్ళు గురించి బిందిగలు ఎత్తుకొని కొట్లాడుకుంటే నా కడుపు కాలింది. ఈరోజు కడుపు కాలి రగిలి రాజకీయాలకు వచ్చినానే కానీ నేను ఇంక వేరే విద్వేషము ఇంగోటి తీసుకునేదానికి, ఎమ్మెల్యే ముడుపులు తీసుకొని నేనేదో సంపాదించుకొని నా బిడ్డకు ఆస్తులు చేయలేని మాత్రం నేను రాలేదు. దయచేసి ఈ సాంగ్ చూసిన ప్రతి ఒక్కరు హృదయ సాక్షి ఈరోజు స్పందించల్లా, ప్రతి ఒక్కరూ ఆలోచించేయల్లా. ఈ సాంగ్ని ప్రేమించినాడు డైలాగ్ వచ్చినప్పుడు ఎందుకు ఆశీర్వదించకూడదు? ఎందుకు ఆయన్ని పట్టుకోకూడదు? ఇంక ఇంతకంటే నేను ఇంకెంత నిరూపించుకోవాలా? ఇంక నేను దీనికంటే ఎంత నిరూపించుకోవాలి? నేను
తప్పకుండా మనందరూ కలుద్దాం, మనమందరం ఒకటవుదాం, మనమందరం మమేకమవుదాం, మనమందరం ఒక ప్రవాహంలాగా ఈరోజు ఒక ప్రపంచంలాగా అత్యధిక మెజార్టీ తోటి, అత్యధిక మెజార్టీ ఈ ఈ ఆంధ్రప్రదేశ్లోనే ఒక మంచి గొప్ప మెజార్టీ తోటి ఈ పలమనేరుని గెలిపించుకొని ప్రతి ఒక్కరూ ఒకటే కులాలకు అతీతంగా. మీరు ఏ కులం అని చెప్పి సాంగులు చూసినారండి? రెడ్డేనా లేకపోతే బలిజేనా లేకపోతే ఇంకొక కులమనా లేకపోతే ఎస్సీ ఎస్టీనా బీసీనా లేదా మైనారిటీలనా ఇంకోటనా ముస్లింలనా? అందరూ కులాలకు అతీతంగా గొప్పగా ఈ సాంగులన్నింటినీ ఆదరించినారు. ఈరోజు ఉగాది సందర్భంగా అందరికీ సంతోషంగా కడుపుబ్బా 10 సంవత్సరాల కష్టం మర్చిపోయినాం. ఈరోజు మా కాన్స్టిట్యూన్సీ ప్రజలు, మా పలమనేరు నియోజక ప్రజలు, అక్కలు అన్నలు చెల్లెళ్ళు తమ్ముళ్ళు అవ్వలు తాతలు ప్రతి ఒక్కరూ వయసుకు సంబంధం లేకుండా చిన్న బిడ్డల నుండి పెద్దవాళ్ళ వరకు గురువులు కూడా పాఠశాలల్లో చూపించి స్టూడెంట్స్ అందరికీ ఇలా ఉండాలని చెప్పిన రోజులు ఉన్నాయి. చాలా 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 సంతోషం వేస్తూ ఉంది. ఈరోజు ఈ సందర్భంగా మీకందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ మిమ్మల్ని అందరినీ అలరించి ఆదరించి గత 10 సంవత్సరాల నుండి ఈ బీవీఎం శివశంకర్ మీ బిడ్డలాగా వచ్చినాడు. ఈరోజు రాజకీయాల్లో పక్షాలకు అతీతంగా మీరు నిర్ణయం తీసుకోవాలా, ఇది ఇంగువ పక్షమా ఇంగువ పార్టీనా ఏ పార్టీని అనేదానికి పార్టీలకు అతీతంగా మీరందరూ నిర్ణయం తీసుకొని ఈ బిడ్డను ఆశీర్వదిస్తే అహర్నిశలు కష్టపడి అహర్నిశలు మీ గురించి శ్రమించి మీరు ఓటిన మీరేసిన ఓటుకు రుణం తీర్చుకోలేని అనుకుంటా ఉండరా? ఒక సేవకుడై ఒక వాచ్మ్యాన్ అయి ఈ కాన్స్టిట్యూన్సీలో 24 గంటలు పనిచేసి ఏ సమస్యలు లేని కాన్స్టిట్యూన్సీగా నేను మారుస్తానని చెప్పి మనస్ఫూర్తిగా మీకు మాటిస్తూ ఉగాది శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కొత్త సంవత్సర శుభాకాంక్షల్ని 2,50,000 అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ బీవీఎం శివశంకరు, మీ బిడ్డ, మీ రైతు బిడ్డ, మీ అందరి ఇంటివాడు, మీ అన్నదమ్ముడు, మీ ఇంట్లో వాడు, ఈయన రాజకీయ వ్యక్తి కాదు, ఏమో బడా నేత కాదు, సామాన్యుడు మీ అందరి బిడ్డ. ఈ బిడ్డని మీరందరూ ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా ఇంకొకసారి కోరుకుంటూ మీ అందరి ఆశీర్వాదంతో బలంగా ఎమ్మెల్యే అయ్యి ఈ పలమనేరు కాన్స్టిట్యూన్సీలు రూపురేఖలన్నీ మార్చి ఏ సమస్యలు లేకుండా ఏ బాధలు లేకుండా ఈ కాన్స్టిట్యూన్సీని గొప్పగా ఈ భారతదేశం చూసి గర్వించదగే విధంగా ఈ కాన్స్టిట్యూన్సీని మార్చుకుంటానని మీ అందరూ ముందు మాటిస్తూ ఇక సెలవు. మనము అందరము ఈ 35 రోజుల్లో ఘన మెజార్టీ తోటి కాంగ్రెస్ పక్షంలో కాంగ్రెస్ పార్టీలో ఉండే నన్ను గెలిపించుకొని ఆల్రెడీ మొదటి స్థానానికి 2 నెలలు ఆశీర్వదించినారు. అందరికీ తెలిసిపోయింది, అందరూ ఆలోచించేసినారు ఈయన ఆయన ఇన్ని సాంగులు తీసిన ఆయన అని చెప్పని అందరూ హృదయాల నుండి అందరికి ఆశ్చర్యం వేసిన. అదే మొదటి స్థానం అంటే మేము కదా మొదటి స్థానము, మేము కదా 2వ స్థానము, ఇదే మొదటి స్థానం అబ్బా అని చెప్పి డౌట్ వచ్చింది అందరికీ. అందరు గుండెల్లో గెలిపినామండి. 10 సంవత్సరాలు ఇంకా అందరు గుండెల్లో నిద్రపోతా ఉన్నాం, అందరు గుండెల్లో ఏడిపించినాం, అందరు గుండెల్ని కవ్వించినాం. ఆ గుండెలు ఆ హృదయాలన్నీ నువ్వు రాయి నేను శిల్పి చూసిన ప్రతి గుండె 1,000 రూపాయల నోటుకు పడిపోతుందా? మీ సారాయి ప్యాకెట్కి పడిపోతుందా? మీరిచ్చే ఏది ప్రలోభం పెట్టినా ఆ సాంగులు చూసిన ప్రతి ఒక్కరు కులాలకు అతీతంగా నేను కమ్మని నేను ఈ నువ్వరాయి నేను శిల్పి సూన్ననలేదే కమ్మ కులస్తులు కానీ రెండు కులస్తులు కానీ ప్రతి ఒక్కరూ ఈ బిడ్డను ఆశీర్వదిస్తేనే కొన్ని కోట్లు వీసొచ్చినాయి, కొన్ని మిలియన్లు వీసొచ్చినాయి. భారతదేశంలో కేసీఆర్ గారు చూసి శాల వేసినారు, పిలిచి అబ్బా ఇంత గొప్పకుంది ఆ సాంగ్ అయినా అని చెప్పి కేసీఆర్ గారు పిలిపించి శాల వేసినారు. అట్లా ఎంతోమంది మహానుభావుల దగ్గర మెప్పు పొందిన సాంగులు ఇవి. తప్పకుండా మీ అందరూ ఆశీర్వాదంతో ఒకే ఒక 50 రోజులు 40 రోజుల్లో మీ అందరి ముందరికి ఎమ్మెల్యేగా వచ్చి అందరి సమస్యల్ని మనమందరం కలిసి పరిష్కరించుకుంటామని చెప్పి సభాముఖంగా మీకు ప్రమాణకం చేస్తూ మీ అందరికీ మరొక్కసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ పండగ సంతోషంగా జరుపుకోవాలా, కొత్త సంవత్సరం శుభాకాంక్షలు. ఇక పైన 5 సంవత్సరాల్లో ఒక రాముడు రాజ్యాన్ని మనం చూస్తాం. అన్ని దేవస్థానాల నిర్మాణం కానీ, దర్గా మసీదుల నిర్మాణం కానీ, మొత్తము చర్చిలు ఒక నిర్మాణం కానీ, ఎక్కడెక్కడైతే చర్చిలకి దర్గాలకి జాగాలు లేకుండా ప్రాబ్లాలు పడుతూ ఉండరు వాళ్ళకి జాగాలు ఇప్పించడం కానీ, తప్పకుండా ఇళ్ళు పట్టాలు లేకుండా ఇండ్లు లేకుండా అల్లాడే మా తల్లులందరికీ ఇళ్ళు కట్టించుకునేది కానీ, తప్పకుండా అన్నీ మేము వచ్చేసి
సర్వ సమస్యల్ని పట్టించుకొని 24 గంటలు శ్రమించి కష్టపడి వీటిలన్నీ పరిష్కరించుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బీవీఎం శివశంకర్, మీ నల్లగొట్లపల్లి శివశంకర్, థ్యాంక్ యూ.